సుశీలను ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకు పంపించాడు గాని ఆ కనకారావు తన కూతురు జీవితాన్నే గంగపాలు చేశానని తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు. ఈ పని మామయ్యే చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అంకుల్, గుడ్ మార్నింగ్. నా పేరు సుశీల కాదు, మై నేమ్ ఇస్ లీలా, లీల లీలా. అవును సూర్యం, లీల నా మేనగోడ. అవకాశం దొరకనితో ఎప్పుడు చెప్పలేదు. నాకు కమలతో పాటు విమల అని ఇంకో సిస్టర్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వాళ్ళ బిడ్డ లీల. ఇతను సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా. నీకు చెప్పలే కజిన్ సుశీల. హలో, హౌ డు యు డు బావగారు? గారు కాదమ్మా, గారు. బావగారు, మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సంతోషం అని చెప్తున్నానన్న మాట. నీల చాలా గారంగా పెరిగింది. మన కల్చర్ సభ్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరేం బాధపడకు బాబు. అదేం లేదు అత్తయ్య. బాబాయ్, నాకు ట్రైన్ కి టైం అయింది, వెళ్ళొస్తాను. నో బావగారు, సారీ బావగారు, యు కాంట్ గో నౌ. ఈ రోజు మీరు ఇక్కడే ఉండవాలని నేను చెప్తున్నానన్న మాట. మీరు చెప్పుచుంటుంది కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి అని చెప్తున్నానన్నమాట. ఈ రోజు నువ్వు నా మాట వినాలి, లేకపోతే కొడతానని చెప్తున్నాను. చూడు లీలా, సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళని అమ్మా. అదే లాభం లేదు సూర్యం. మా లీల సంగతి నీకు తెలీదు, ఒప్పేసుకో. నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? వెళ్ళాం చేత పూజలు అందుకునే ఏ మగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా. ఓకే రింగ్ మాస్టర్ గారు, నేను మీతోనే వచ్చి చుంచుని అని చెప్పుతున్నానన్న మాట. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి బావగారు. రూ రూ. హలో బావగారు. ఓ రండి మరదల గారు, రండి రండి. అమెరికాలో చదువుకున్నానంటాం, పరాయి వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం తలుపు తట్టి రావాలన్న మేనర్స్ అన్నా తెలియదా నీకు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని అడుగుతున్నానన్నమాట. మీరు నా సొంత బావగారు కదా? ఓ ఫెంటాస్టిక్, ఇంత బాగా ఒళ్ళు పెట్టుకుని ఉన్నారు. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కూడా అంటున్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఒక ఎక్సర్సైజ్ ఏమిటి? హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, జాగింగ్, కరాటే, టెన్నిస్, ఇంకా చాలా వచ్చింది చెప్తున్నాను. అబ్బో చాలా విద్యలు వచ్చినాయి. మా సిస్టర్కి ఏం రావా బావగాడు? కరాటీలో అవి ఏవి రావు, పకోడీలు చేయటం వచ్చు. అయితే ఆ ముద్దుని ఎలా ప్రేమించారని చెప్తున్నానన్నమాట. వెళ్ళడానికి కావలసిన అర్హతలు కరాటీ ఫైటింగ్లు కావలేలా. భర్తను ప్రేమించే మనసు, ఇంటిని దిద్దుకునే నేర్పు, కష్టాన్ని భరించే ఓర్పు కావాలి. సార్ సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావగానే ఇక్కడ వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఓకే పడుకుందాం. ఏంటిది నువ్వు ఇక్కడ పడుకుంటావేంటి? సోదరు, అమెరికా ఇదంతా మామూలే. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నానన్నమాట. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను రేప్ చేస్తానని చెప్తున్నానన్నమాట అంటావు. అమ్మా అమెరికా రాణి, నీ కోదండం నీ ప్రేమ కోదండం, ఇక బయటికి దయచేయి. బావగారు, మీరు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఇక్కడుంటే నేను బ్రతకలేను మరదలు గారు. సుశీలం తప్ప నేను మరో ఆడదాన్ని ముట్టుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్ అంటారా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తారని చెప్తున్నానన్నమాట. నేనే వెళ్ళిపోతాను. ఏ మిస్టర్ బావగారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని వదలను. బావగారు ప్లీజ్, బావగారు వదలను. ఎందుకు ఊరికెళ్ళని అవుతారు? చెప్తున్నానన్నమాట చెప్తున్నానన్నమాట అంటూ ఊరికే నా మీద పడి ప్రాణాలు తీసుకుంటే అవతలా? నవ్వకపోతే ఏం చేయమన్నా సూర్యం? అటు చూడు. సుశీల, సుశీల బావా, నువ్వు ఇది కళా నిజం. ఇది కళా కాదు, వైష్ణవ మాయా కాదు, జీవితం. అసలు నువ్వు ఈ మారువేషం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది బావా? సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా గ్రంథం జరిగింది. మీ అప్పారావు మామ సుశీలను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేశాడు, వెంకటేశం దయవల్ల బతికి బయటపడింది. మీ వాళ్ల దృష్టిలో సుశీల చచ్చిపోయింది, అందుకే ఇక్కడ లీలగా అజ్ఞాతవాసం చేస్తోంది. సుశీల మన పట్ల అమాయకురాలు కాదు,
పుటం పెట్టిన బంగారం. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం అలవర్చుకుంది. బావా, మీరు జైల్లో ఉన్నంత కాలం అన్ని విద్యలు నేర్చుకున్నాను. కరాటే, హార్స్ రైడింగ్, ఈ విద్యలన్నీ మా అమ్మే నేర్పించింది. దీనివల్ల నాలో నిరాశ చచ్చిపోయి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ మాయకత్వంతో కోడలుగా ఏ ఇంట్లో ఓడిపోయాను. ఆ ఇంట్లోనే నా కొత్త జీవితాన్ని ప్రారంభించి అస్తవ్యస్తంగా ఉన్న మన ఇంటిని మీ సహకారంతో ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఆ గడసరి అత్తకు ఈ సొగసరి కోడలు నేర్పే పాఠాలు ప్రారంభం అవుతాయన్నమాట. భర్త అంటే భరించువాడు అని కదా అర్థం. ఈ రోజు నుంచి భర్త అంటే భార్యకు సహకరించువాడు అని అర్థం మార్చేస్తాను. సరేనా? ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఏమి తెస్తాం కదా. అలాగే రెండు కోన్ ఐస్ క్రీమ్. ఆ రెండు ఐస్ క్రీమ్ ఎవరికోసం? నా కోసం రా. కాదు, నా కోసం రా. ఏం డార్లింగ్, అంతేనా? ఎవరా మీరు? ఎవరా నువ్వు? ఏం కూర్చో. వాడి సంగతి నేను చూస్తాను. ఐస్ క్రీమ్ జాగ్రత్త. ఎరా, ఐస్ క్రీమ్ కావాలా? వద్దా, ఎలా ఉంది బావా? గుండెలు అదిరిపోయేలా ఉంది. వెనకటికి కృష్ణుని రథంలో కూర్చోబెట్టి సత్యభామ ఇలాగే పైక్ చేసిందట. మీ ఇంటిని రిపేర్ చేయడానికి ఈ సత్యభామ కెపాసిటీ చాలంటావా? బ్రహ్మాండంగా. ఐస్ క్రీమ్ తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా చెప్పరచో, ఎంతకాలం అయిందిరా నేను చూసి? ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. బానే ఉన్నాను. సుశీల, సుశీల ఏమా, ఏమైంది చెప్పమ్మా? ఏమైందమ్మా? ఏమని చెప్పేది నైనా నా నోటితో? ఎలా చెప్పేది? బంగారం లాంటి పిల్ల బాబు. ఏంటంటే చెప్తాలే బాబా. ఏం లేదు నాయన, కనకారావు అన్నయ్య వచ్చాడు, పిల్లని తనతో పాటు రమ్మన్నాడు. బావలైందే నే రానన్నది. ఇంకెక్కడి బావే బావ జైలు పాలయ్యాడన్నాడు ఆయన. అంతే, ఆ మాట విస్తూనే మంచం పట్టింది. మరి పాలల్లో విషం సంగతి చెప్పలేదే. ఏమిటా పాలు ఏమిటి, విషం ఏమిటి? ఏదో కొత్త విషయం చెప్తున్నానే, ఏం జరిగింది? ఇప్పుడు అర్థమేంటి? ఆ ప్రాణానికి ప్రాణమైన సుశీల హఠాత్తుగా చనిపోవటం ఏంటి? నమ్మశక్యం కావట్లేదు. నువ్వే నువ్వే ఏదో పన్నాగ పని చంపేస్తుంటావు. నాకేం తెలియదు నాయన, సత్యంగా చెప్తున్నాను. నీకేంటో తెలుసు, నాకు అంతే తెలుసు. నా మాట నమ్ము నాయన. అవును నాయన, అక్క ఏమీ చేయలేదు. అక్క ఏమీ చేయకపోతే నువ్వు చేస్తుంటావు. నీ కూతుర్ని నేను చేసుకోలేదన్న కోపంతో ఏమందో మాకో పెట్టిన సుశీల్ని చంపేస్తుంటావు. నిన్ను బ్రతకనేవను,
పిచ్చి ఎల్లం పిచ్చి బెల్లం అంటే బెల్లము తల్లి తండ్రి అల్లము ఏమిటా ఇది పిచ్చోళం చేసేస్తున్నావు ఇది అమ్మా అమ్మా నాకు బెల్లం కావాలమ్మా అర్జెంట్ గా బెల్లం కావాలి అర్జెంట్ గా బెల్లం కావాలంటే ఎక్కడి నుంచి తీసాను కానీ పిచ్చి పట్టిన వాళ్ళని ఇంకా తీసుకున్నాను రా ఇప్పుడు అయ్యో మేడం మీద ఉంటుంది కదూ అత్తయ్య అత్తయ్య ఇటువంటి విషయాలు ఆశ్రయించకూడదు అత్తయ్య బావని పిచ్చాసుపత్రికి తీసుకెళ్దాం అత్తయ్య పిచ్చాసుపత్రికా అక్కడికి వెళ్తే నయమవుతుందా నిన్నేమిటోటో తిడుతుంటాను అప్పుడప్పుడు అదంతా మనసులో పెట్టుకోకుండా కాస్త వాడిని కొంచెం చూడు నాయన నాకు అలవాటే కదా అత్తయ్య నీ అంత మంచాలు దొరకడం నా అదృష్టం నాయన కాస్త చూడు డాక్టర్ గారు మీ పిత్తాసుపత్రికి వెళ్ళాం మీరు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు సరాసరి ఇక్కడికి వచ్చేసాం ఓ మంచి పిచ్చకేసి తీసుకొచ్చాం పేరు సూర్యం డాక్టర్ గారికి పిచ్చి వాడి పేరు ఎందుకురా వాడికి పిచ్చి ఎలా పట్టింది ఎందుకు పట్టింది ఆసంగా చెప్పు అది నేను చెప్తాను ఏం జరిగిందంటే డాక్టర్ గారు మీరు చెప్తే డాక్టర్ గారికి పిచ్చి పట్టింది డాక్టర్ గారు మా వాడికి పెళ్ళాం పిచ్చి పట్టిందండి ఓ ఉండండి ఉండండి మీరు పెళ్ళాం పిచ్చి తల్లి పిచ్చి తండ్రి పిచ్చిని ఎన్ని రకాల పిచ్చులు ఉన్నాయనుకుంటున్నారా ప్రపంచంలో అసలు ఇది పెళ్ళాం పిచ్చి అని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు మామూలు పిచ్చి అయితే వచ్చే ముందే పట్టేది కదండి ఇంటికి వచ్చాడు చూశాడు పిచ్చి పట్టింది ఓహో అంటే మిమ్మల్ని చూడగానే భయంతో పిచ్చి పట్టింది అనమాట అయ్యో నన్ను చూస్తే భయంతో పిచ్చి పట్టేది మా వారికండి మా వాడి ఇంటికి వచ్చాడండి పెళ్ళాం చచ్చిపోయిందని చెప్పాం పిచ్చి పట్టింది అందుకే పెళ్ళాం పిచ్చి అన్నాను డాక్టర్ గారు ఈ పిచ్చి మీరు కుదర్చగలరా లేకపోతే మన వాడికి ఇంకో పెళ్లి చేస్తే పిచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు సలహాలు చెప్తే ఎలాగా నన్ను పరీక్ష చేసి నిర్ణయించుకునివ్వండి చేయండి నాయన దగ్గరగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నీ పేరు నీ పేరు సూర్యం అనుకో అది నా పేరు అమ్మయ్యా దారిలో పడ్డాడు వాడి పేరు వాడే చెప్తున్నాడు డాక్టర్ గారు అలాగే కొన్ని అడగండి ఇంకా వెల్ నీ భార్య పేరు ఆ భార్య పేరు మనిషి ఎంత అందమైందో పేరు కూడా అంత అందమైంది మోస్ట్ బిలవెడ్ వైఫ్ సుశీల ఎక్కడ 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 నా సుశీల నాయన అది ఉండే చోటికి మనం పోలేదా నాయన డాక్టర్ గారు ఇతనికి బెల్లాం జ్ఞాపకం మీద పిచ్చి పట్టింది మీరు చెప్పింది కరెక్ట్ బెల్లాం పిచ్చే చెప్పాను కదండి ఇప్పుడు ఇతనికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి మా వాడికి కావాలంటే కొండ మీద కోతిని తీసుకొస్తానండి అయ్యో నేను మాట్లాడదు కన్నా నాయన నీ కోతద్దు నీ కోత ఎందుకు నీకు రంపు వస్తుంది నాయన నీకు రంపు వస్తుంది బెల్లాంగా మా నాయనే సుశీల బతికే ఉంది సుశీల నువ్వు బతికే ఉన్నావు చెప్తుంటే వీళ్ళు ఎవరో నమ్మటం లేదు ఇది కళా నిజమా అచ్చమ్మ సుశీలగా ఉంది అవునండి అదే ఆలోచిస్తున్నా ఏమిటి విడ్డూరం మన సుశీలే వాట్ నాన్సెన్స్ అంకుల్ హోల్ దిక్కు చేతనం డోంట్ యు వరీ బేబీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అది చూడండి మీరు అనుకుంటున్నట్టు ఈమె సుశీల కాదు ఒక కోటీశ్వరుని ఏకైక కుమార్తె అతడు నాకు స్వయాన బామర్ది వాళ్ళు చాలా కాలంగా అమెరికాలోనే స్థిరపడిపోయారు మా బేబీ అమెరికాలోనే పుట్టి పెరిగినా మన తెలుగుదేశం చూడాలని ఒక తెలుగు వాడినే పెళ్లి చేసుకోవాలని వెతుక్కుంటూ మన దేశం వచ్చింది అమ్మా అమ్మా
అమ్మాయి మొగుణ్ణి వెతుకుంటూ అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. డాక్టర్ గారు ఏమో అబ్బాయికి బలి చేయమంటున్నాడు. మన అబ్బాయి కంటే మంచి అబ్బాయి అమ్మాయికి ఎక్కడ దొరుకుతాడంటాను. ఇప్పుడు కుదురుతుంది. డాక్టర్ గారు, వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి ఒక్కటే కూతురు అన్నారు కదూ. ఏమిటి ఒక్కటే కూతురు, పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి మీకే దక్కుతుందని ప్లాన్ వేస్తున్నారా డామీ? కాదు అమ్మి, మా వాడికి నువ్వు నచ్చావు, పైగా సుశీల్లాగా ఉన్నావు. లాగేమిటి కర్మ, సుశీలే అంటున్నాడు కాబట్టి నిన్నకి వాడికి తెస్తే వాడి పిచ్చి కుదురుతుందని మాకు ఆశ అంతే. అమ్మా అమ్మా అమ్మా, ఎలాగోలా ఒప్పించమ్మా, నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను. ఒరేయ్ పరువు తీయతరా, ఈ విషయంలో అన్ని మీ పోలికలే వచ్చాయి. ఓకే ఓకే అంకుల్, ఇతను పిచ్చిలా ఉన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఐ మీన్ చాలా అందంగా ఉన్నాడు. పిచ్చి మధ్య పట్టింది అంటున్నారు, పెళ్లి తర్వాత పిచ్చి తగ్గిపోతుందని మీరే అంటున్నారు. ఓకే, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నా కాబోయే అత్తమావలు కొన్ని నిబంధనలు ఒప్పుకోవాలి. ఏమిటే తల్లి ఆ బంధనలు? అత్తమావల ఆస్తి గుప్పిట్లో పెట్టుకుని కోడలు హింస పెడతారని విన్నాను. అవునే తల్లి, మా అత్తగారు నన్ను చాలా హింసలు పెట్టింది. నేను అడిగింది మీ అత్తగారు గురించి కాదు, మీ గురించి. ఏమంటారు? మీ ఆస్తి నా పేరు రాయాలి. మా అత్తగారంటే ఏమనుకుంటున్నారండి? అఖిల భారత అత్తగారుల సంఘానికి పర్మనెంట్ ప్రెసిడెంట్, పేరు మోసిన గడుస్తారు. మా ఆవిడ గురించి నీకు ఎక్కువ తెలియదు అనుకుంటాను. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు పడుతుంటే ప్రాణభయంతో ప్రజలు ఎక్కడి వాళ్ళు ఎక్కడ పారిపోతుంటే ఈవిడ ఒక్కతే నడిబదారులో నిలబడి ఆకాశం వైపు చూస్తూ జపాన్ వాడిని తెలుగులో తిట్టిన ఉక్కు మనిషి ఈవిడ. నీకు ఆస్తి రాసిచ్చేది ఏమిటా తల్లేని మాటలు? కోట్ల ఆస్తితోటి అమెరికా నుంచి మహాలక్ష్మిలా కోడలు వస్తుంటే ఆస్తి ఇవ్వడం ఏమిటి, పుచ్చుకోవడం ఏమిటి? అమ్మాయి, నీకు నేను ఆస్తి రాసిస్తా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఒక మాట అడగలదా అమ్మి? అడగవే అమ్మి. అందరూ మిమ్మల్ని గడసరి గడసరి అంటారు, కానీ మిమ్మల్ని చూడటానికి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నారు. ఏమిటి యాక్ట్ చేస్తున్నారా? నేర్చుకుంటావా? గడసరి వాళ్ళు ఏం చేసినా కారణంతోనే చేస్తారే అమ్మి. ఆ కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అమ్మి? నా కొడుకు పిచ్చే లమ్మి.